అందరికి నమస్కారం. సంసారంలో పడితే భగవద్ధ్యానము పూజ ఇలాంటివి ఎప్పుడూ మామూలు మనుషులు మర్చిపోతూ ఉంటారు. అలాంటి ఒక అజ్ఞానికి గురువుగారు జ్ఞానాన్ని ఎలా ప్రసాదించారు అని ఒక చమత్కారపు కథ ఒకటి ఉంది, ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వం ఒక ఊళ్ళు దేవాలయంలో సత్సంగం జరుగుతూ ఉంది. ఎవరో ఒక మహానుభావుడు వచ్చి ప్రవచనాలు అవి చెప్తూ ఉన్నాడు. రోజు మహాభారతం, రామాయణం ఇవన్నీ చెప్తూ సంసారంలో పడి డబ్బులు, భార్య, పిల్లలు అని ఇందులోనే సమయం అంతా వెళ్ళబెట్టకుండా చక్కగా రోజు భగవద్ధ్యానం చేసుకోండి నాయన, మానవ జన్మను సార్థకం చేసుకోండి అని ఇలాంటి మంచి విషయాలన్నీ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సుమారు 8 గంటల వరకు చెప్తూ ఉన్నాడు ఈయన. అలాగే భారతం, రామాయణం కథలు కూడా చెప్తూ ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి రోజు 5 గంటలకు వచ్చి కూర్చొని చక్కగా ఉపన్యాసం మొదలయ్యేటప్పుడు వచ్చి కూర్చొని సరిగ్గా 1 గంట అవగానే 6 గంటలకల్లా లేచి వెళ్ళిపోతున్నాడు మంచిలో. ఇది చూశాడు ఈయన. 4 రోజులు చూసిన తర్వాత 5వ రోజు అతను పిలిచి అడిగాడు, ఏమయ్యా వచ్చినవాడివి పూర్తిగా విను, ఉపన్యాసం వింటే జ్ఞానం కలుగుతుంది, నీకు ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అనే విషయం తెలుస్తుంది, జీవితంలో బాగుపడతావు, భగవంతుడి వైపు వెళ్ళగలుగుతావు, మోక్షాన్ని పొందగలుగుతావు కదా, ఎందుకు ఉండట్లేదు అని అడిగాడు. అడిగితే గురువుగారు, మీరు చెప్పేది బాగానే ఉంది, మీరేమో సన్యాసులు, మీకు ఇదే పని, ఎన్నైనా కబుర్లు చెప్తారు, మాకు సంసారం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, నన్ను నమ్ముకుని ఉన్నటువంటి భార్యా పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అన్నాడు. అనేసరికి నవ్వుకున్నాడు ఈయన గురుగారు. భలేవాడివయ్యా, నేను చెప్తున్న విషయాలు పూర్తిగా వినపోబట్టే నీకు అర్థం కావట్లేదు, దీనికి ఎంత సమయం వెచ్చించాలనేది నువ్వు విలువను బట్టి నిర్ణయించుకోవాలి, అన్నిటికన్నా ఎక్కువ విలువ సంసారానికి ఇవ్వకు అని చెప్పాడు. ఇదంతా విని అపహాస్యం ఇంకా చేస్తూనే ఉన్నాడు అతను. సరే నాయన, నీకు ఏది ముఖ్యమో తెలిసేలాగా నేను ఒక చిన్న పని చెప్తాను, చెయ్యి అన్నాడు గురువుగారు. ఏంటండి అని అడిగాడు అతను. ఇదిగో ఈ మూలిక తీసుకో, ఈ మూలిక తిను, తింటే నీకు విపరీతమైన జ్వరం వస్తుంది, అది నేను వచ్చి తగ్గిస్తాను. నీ మీద ఎవరెవరికి ఎంత ప్రేమ ఉంది, నీ వెంటే ఉండేవాళ్ళు ఎవరు అనేది నీకు విషయం అర్థమవుతుంది నాయన అని చెప్పాడు. సరే ఆయన తీసుకున్నాడు మూలిక, తీసుకొని ఇంటికి వెళ్ళి చక్కగా పౌడర్ చేసుకొని నీళ్ళలో కలుపుకొని తాగేశాడు. తాగగానే ఒళ్ళంతా విపరీతమైన మంటల జ్వరం వచ్చేసింది, అసలు కాళ్ళు చేతులు కదలటం లేదు, అలా పడిపోయాడు. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోయారు. అమ్మ నాన్న వెళ్ళిపోయి చకచక వైద్యుడిని తీసుకొచ్చి, రాజవైద్యుడిని తీసుకొచ్చారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళ భార్య కూడా విపరీతంగా బాధపడుతూ ఉంది, బెడ్ పక్కన కూర్చొని ఉంది. 3 పగళ్ళు 3 రాత్రులు ఇంకా జ్వరం తగ్గలేదు. సరే ఏం చేద్దాం అంటే మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి అడిగితే ఆయన వచ్చి నేను తగ్గిస్తానని చెప్పి ఈయన దగ్గర కూర్చొని కాసిన మంత్రాలు చదివి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా కర్పూరం వేసి మంత్రాలు చదివిన తర్వాత ఈ బాబు మీదకి ఒక భయంకరమైనటువంటి మృత్యుదోషం వచ్చింది, ఆ దోషాన్ని నేను ఈ నీళ్ళల్లోకి తీసుకొచ్చేసాను, ఈ నీళ్ళు ఎవరైనా తాగితే అబ్బాయికి మృత్యుదోషం పోతుంది, ఈ అబ్బాయి బ్రతుకుతాడు, తాగిన వాళ్ళు మాత్రం చనిపోతారు అని చెప్పాడు గురువుగారు. సరే ఇంట్లో వాళ్ళందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా వాళ్ళ అమ్మ వచ్చి, పిల్లవాడి కోసం నేను నీళ్లు తాగుతాను, సరే బాగానే ఉంటుంది, నా వాడి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను తాగి చనిపోతే మా ఆయన ఎవరు చూసుకుంటారు, ఆయన అసలే ముసలివాడు, ఇన్నాళ్ళ నుంచి నేను చేసే పనులకు అలవాటు పడున్నాడు, కాబట్టి నేను తాగలేను అంది ఆవిడ. నేను కనుక చనిపోతే మా ఆవిడ దిక్కులేంది అయిపోతుంది, ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోతుంది, నేను అలా తాగనన్నాడు తండ్రి. అయితే ఇద్దరు కలిసి సగం సగం తాగండి అమ్మా సరిపోతుంది, ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారంటే ఇద్దరు మాట్లాడకుండా కూర్చున్నారు తల్లిదండ్రి. ఆ తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి, ఏమ్మా నువ్వన్నా తాగచ్చు కదా భర్త కోసం అంటే, మా అత్తగారికైతే జీవితం అంతా అనుభవించింది సుఖ సంతోషాలన్నీ, పిల్లలు కన్నది, పెళ్ళిళ్ళు చేసింది, అన్నీ చేసింది, నగలు దిగేసుకుంది, నేనేం అనుభవించాను జీవితంలో, నా ప్రాప్తం నా అనుకుంటాను, భర్త కనుక పోతే ఇంకొక పెళ్లి చేస్తారు మా వాళ్ళు అంది. అదంతా విన్న భర్తకి కదలలేని స్థితిలో ఉన్నాడు కానీ అర్థమైంది ఏమిటి విషయం అని. ఇక వెంటనే ఈయన వైపు చూసి దండం పెట్టేశాడు గురువుగారికి. సంసారంలో ఉండేటువంటి బంధాలు ఏవీ శాశ్వతం కాదు, మనతో పాటు నిజంగా చావును దాటి రావు అనేటువంటి జ్ఞానోదయం కలిగింది వాడి. సరే ఈయన ఏదో విరుగుడు మందు ఇచ్చాడు, అతనికి తగ్గింది జ్వరం, లేచి కూర్చొని ఈ సంసార బంధనాలంతా మాయా, ఎవరైనా సరే అవసరాల కోసమే ఉంటారు కానీ నిజంగా మన మీద ప్రేమ ఉండేవాళ్ళు ఉండరు, కాబట్టి నేను ఇవన్నీ వదిలేసి సన్యాసంలో చేరిపోతాను అని కూర్చున్నాడు.
అప్పుడు గురువుగారు మళ్ళీ కూర్చోబెట్టి, ఆయన చాలా తప్పు, సంసారమైనా సన్యాసమైనా కర్మబంధాలు తొలగించుకుని మోక్షం పొందటానికే ఈ విషయాలన్నీ నేను చెప్తూ ఉన్నాను, ఏది ముఖ్యమో తెలుసుకోకుండా నువ్వు సంసార బంధనాల వైపు పరిగెడుతున్నావని జ్ఞానోదయం కలగటానికి ఇలా చేశాను, నీకు కర్మబంధం రుణబంధం ఉంది, అందుకే ఈ జన్మలో తల్లిదండ్రులుగా వీళ్ళు వచ్చారు, భార్యగా ఈవిడ వచ్చింది, అందరూ ఇలాగే ఉంటారని కాదు, నీతో పాటు నీకోసం ప్రాణాలిచ్చే కుటుంబీకులు కూడా ఉండొచ్చు, అది రుణానుబంధంతో వస్తుంది, ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది, అయితే ఏ బంధమైనా సరే చావు దాటి నీతో పాటు రాదు, నువ్వు చేసుకున్నటువంటి కర్మ పుణ్యము మాత్రమే నీతో వస్తుందనేది గుర్తుపెట్టుకో. ఈ విషయాన్ని అర్థం చేసుకుని దైవ పూజలో, దైవ చింతనలో, ధార్మిక కార్యక్రమాల్లో నువ్వు గడపాలనే నా ఉద్దేశం. ఆ జ్ఞానం కలగటానికే ఇదంతా చేశాను నాయన అని గురువుగారు చెప్పి మళ్ళీ అందరికీ సర్ది చెప్పి తన పనులు తను చేసుకుంటూ దైవ పూజ చక్కగా చేసుకోమని బోధ చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆశయాబద్ధతే లోకాహ కర్మణా బహుచింతయ అయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు పెద్దలు. కాబట్టి సంసార బంధనాల్లో ఉంటూ మన డ్యూటీ మనం చేస్తూ మన రుణాలు మనం తీర్చుకుంటూ ఉన్న భగవద్ధ్యానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, ధార్మిక కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి అని ఈ కథలోని నీతి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.